విశాఖ జిల్లా జీవీఎంసీ 32వ వార్డు తెలుగుదేశం పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిని పంపన రాజలక్ష్మి స్థానిక భీమ్నగర్ ప్రసాద్ గార్డెన్ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానిక మహిళలు స్వాగతం పలుకుతూ మంగళహారతిలిచ్చారు. 32వ వార్డులో కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి కష్టాలను తెలుసుకుని వారికి నిత్యావసర వస్తువులు కూరగాయలను అందించామని తెలిపారు. ఆమెను ప్రజలు గుర్తించుకుని ప్రతి వాడలో స్వాగతం పలుకుతూ మంగళహారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు ఆశయాలతో ఆశీస్సులతో ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. వార్డు పర్యటనలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను గుర్తించి అధికారులకు సమాచారమిచ్చి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లిపిల్లి అప్పారావు, ప్రసాద్ మాస్టర్, దొడ్డి శ్రీను, ధర్మేష, శ్రీనివాస్, వెంకటేష్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 32వ వార్డు తరపు నుంచి టీడీపీ అభ్యర్థిని పంపాను రాజలక్ష్మి నా పేరు. మా వార్డులో అంతా తిరుగుతున్నానండి, మొత్తం అంతా గమనిస్తున్నాను. ప్రజలందరూ నాకు భ్రమరాదం పడుతున్నారు. అమ్మ, టీడీపీ ఈసారి ఎలాగైనా ఘన విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేను తీర్చాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క వీధిలో నేను ఒకటే, కాలువలు బాగాలేవు, లైట్లు బాగాలేవు, ఇవే చెప్తున్నారండి నాకు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వాలు దేనికున్నాయంటే మరి శనివారం వస్తే ఏ ఇల్లు కొట్టాలా, ఏం చేయాలా, ఈ ఆలోచనలోనే ఉన్నాయి. కానీ ప్రజలకి ఏది మంచి చేద్దామని ప్రభుత్వాలు లేవండి. నేను నిజంగా కార్పొరేటర్ అయితే చాలామంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, ఒక 20 మంది. వాళ్ళ దత్తత తీసుకొని నేను వాళ్ళకి చదివించాలని కోరుకుంటున్నాను. అలాగే ముసలి వాళ్ళు పిల్లలు వదిలేసే వాళ్ళు ఉన్నారండి, వంటగాన వృద్ధాప్య వాళ్ళకి నేను నెలకి ఇంత ఇవ్వాలనేసి అది కోరుకుంటున్నానండి. ఎవరికి ఏ బాధపోయినా నేను చూడాలని ఇదే జయంతో నేను వచ్చాను. ప్రజలు నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.